Rajana Sirisila Jilla Citu Powerloom Workers Union Advaryamlo Chenetha Jawalishakha Karyalayam Mundu Bhari Dharna Nirvahinchinunnatlu Telangana Powerloom Workers Union Citu Rashtra Adhyakshulu Moosham Ramesh Pilupunicharu. సిఐటియు జిల్లా అధ్యక్షులు కోడం రమణ మాట్లాడుతూ ప్రభుత్వం సిరిసిల్లలో ఉత్పత్తి చేస్తున్న బతుకమ్మ చీరలకు సంబంధించి 10% ఏఆర్ఎన్ సబ్సిడీని కార్మికులకు అందిస్తామని హామీ ఇవ్వడం జరిగిందని, కానీ ఇంతవరకు 2018 సంవత్సరంకు సంబంధించి బతుకమ్మ చీరల సబ్సిడీని మాత్రమే కార్మికులకు అందించడం జరిగిందన్నారు. మరమగ్గాల కార్మికులు పొదుపు పథకాన్ని ప్రభుత్వం మళ్లీ ప్రారంభిస్తామని హామీ ఇచ్చి జీవో విడుదల చేసి చాలా రోజులవుతున్నా ఇంతవరకు ఈ పథకం ప్రారంభించలేదని అన్నారు. 2019-20 సంవత్సరాల బతుకమ్మ చీరలను ఉత్పత్తి చేసి సబ్సిడీ పొందడానికి అర్హత ఉన్న ప్రతి కార్మికుడు, అదేవిధంగా మరమగ్గాల కార్మికులు పొదుపు పథకాన్ని వినియోగించుకోవాలనుకునే కార్మికులు అందరూ ధర్నాలో తప్పకుండా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో మోరా అజయ్, నక్కా దేవదాస్, యనగంటి రాజమల్లు, గడ్డం మైలయ్య, అరవింద్ శ్రీనివాస్, అంబదాస్ తదితరులు పాల్గొన్నారు. ఏప్రిల్ నెలలో మంత్రి కేటీఆర్ గారు కూడా చిట్టు పథకాన్ని అమలు చేస్తారని ప్రారంభించడానికి జియో విడుదల చేసినని ప్రకటించడం జరిగింది. అది కూడా ఇప్పటివరకు కార్మికులకు అందించడం జరుగుతలేదు. దాన్ని కూడా వెంటనే ప్రారంభించాలని కోరడం జరుగుతూ ఉంది. మరి కాబట్టి మరి పవర్లూమ్ కార్మికులకి ధర్నాలు విజయవంతం చేయాలని మరోసారి తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే గతంలో కూడా ఏఆర్ఎన్ సబ్సిడీ అందించేందుకు దఫాదఫాలుగా సర్వేలు మరి కార్యాపణం జరుగుతూ చేస్తూ ఉన్నారు. గతంలో కూడా 4-5 దఫాలుగా ఈ రకంగా యజమానులు లెక్కలు ఇవ్వకపోవడం ఆలస్యం జరిగింది. కాబట్టి అందరికి ఒకేసారి వచ్చే విధంగా ఈ ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి అందరూ ఈ ధర్నాను విజయవంతం చేయాలి. సోమవారం పొద్దుగా 10 గంటలు ఖచ్చితంగా 1-2 గంటలు పని బంది పెట్టి రావాలని సందర్భం తెలియజేస్తా ఉన్నాం. బతుకమ్మ చీరలకు సంబంధించి 2019-2020 సంవత్సరాలకు సంబంధించిన 10% యారన్ సబ్సిడీని కార్మికులకు వెంటనే అందించాలని చెప్పి, అదేవిధంగా ప్రభుత్వం జిప్టు మరమగ్గల కార్మికుల పొదుపు పథకాన్ని వెంటనే పునఃప్రారంభించాలని చెప్పి డిమాండ్లతో 26వ తేదీ సోమవారం రోజున చేనేత జౌలి శాఖ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరగలేదు. కాబట్టి వెంటనే ఆ పథకాన్ని ప్రారంభించే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి ధర్నా కార్యక్రమం ఉంటుంది. కాబట్టి కార్మికులందరూ కూడా పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా సిఐటి పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ పక్షాన కార్మికులందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.